నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. నా సెల్ నంబరు, వాట్సాప్ నంబరు 9848055806, 9840555806. నేను గతంలో మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యుడిగా 7 సంవత్సరాలు పనిచేసి వైద్య కళాశాల యొక్క స్థాపన, నిర్వహణ, అడ్మిషన్ల గురించి పూర్తి అవగాహన కలిగి ఉన్నాను. ఆ అనుభవంతో మే 15 నుంచి రాత్రి 8 గంటల నుంచి జూమ్ మీటింగ్లో తల్లిదండ్రులకు, విద్యార్థులకు సమాచారం ఇస్తున్నాం. కొన్ని వాట్సాప్ గ్రూపులు కూడా ప్రారంభించి వాట్సాప్ గ్రూపుల ద్వారా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్లను వాట్సాప్లో పంపిస్తూ విద్యార్థులకు సహాయపడుతున్నాం. డిసెంబర్ నెలాఖరు వరకు ఈ రకమైన ఈ జూమ్ మీటింగ్లు కొనసాగుతాయి. కేవలం నీట్ పాస్ అయిన వాళ్ళకి MBBS అడ్మిషన్ల గురించే కాకుండా MBBS సీటు రాకపోతే ఏం చేయాలి, MBBS సీటు రాకపోతే ఆయుర్వేదం చేరాలి, ఆయుర్వేదం రాకపోతే హోమియోపతి చేరాలి, హోమియోపతి రాకపోతే న్యాచురోపతి చేరాలి, ఇవేవి రాకపోతే ఆడపిల్లలు అయితే బీఎస్సీ నర్సింగ్ చేయాలి, మగపిల్లలు ఆడపిల్లలు ఎవరైనా కూడా జాబ్ ఓరియంటెడ్ బీఎస్సీ అలైడ్ హెల్త్ సైన్సెస్ పారామెడికల్ కోర్సు చేరాలి. ఈ పారామెడికల్ కోర్సెస్ బీఎస్సీ నర్సింగ్ అనేది డాక్టర్ కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ తెలంగాణలో నిమ్స్ పంజాగుట్ట నుంచి నోటిఫికేషన్ విడుదలవుతుంది. ఎంసెట్ ర్యాంక్ ఆధారంగా సీట్లు కేటాయిస్తారు. ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పటికే సిమ్స్ తిరుపతిలో ఎంసెట్ ఆధారంగా అలైడ్ హెల్త్ సైన్సెస్ కోర్సు అడ్మిషన్ల ప్రక్రియ ఒక కొలిక్కి వచ్చింది. త్వరలో డాక్టర్ NTR యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ వారి ఆధ్వర్యంలో బీఎస్సీ పారామెడికల్ కోర్సెస్కు నోటిఫికేషన్ వస్తుంది. ఇది ఎలా ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఫ్రీ సీటు ఏ కేటగిరీలో రాని వాళ్ళు, బి కేటగిరీ అయితే 350,000 ర్యాంక్ వరకే సీటు వస్తుంది. 3.5 లక్షలు దాటి సీటు వచ్చే అవకాశం లేదు. తెలంగాణలో కొంచెం అవకాశం ఎక్కువ ఉంది. అక్కడ 560,000 వరకు బి కేటగిరీ సీటు వచ్చే అవకాశం ఉంది. అయ్యో మాకు బి కేటగిరీగా ఫ్రీ సీట్ అనుకున్నాం, అది రాదు, బి కేటగిరీ రాదంటే ఆందోళన చెందుతున్నారు తల్లిదండ్రులు. అటువంటి సందర్భంలో మనకు ఏం చేయాలి అని ఆలోచన చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో 32 ప్రైవేట్ కాలేజీలు ఉన్నాయి, అక్కడ దరఖాస్తు చేసుకోవచ్చు. అక్కడ బి కేటగిరీ 10 నుంచి 15 లక్షల మధ్యలో ఉంటుంది సంవత్సరానికి. ఉత్తరప్రదేశం కొంచెం దూరం కదా, భాష హిందీ కదా అనుకునేవారికి, ఇప్పుడు మన పక్క రాష్ట్రం కర్ణాటక ఒక సువర్ణ అవకాశాన్ని ఇచ్చారు. కర్ణాటకకి అడ్మిషన్ల కొరకు వాళ్ళు నీట్ పరీక్ష రాకముందే ప్రకటించేశారు అడ్మిషన్ల ప్రక్రియ. వాళ్ళకి అడ్మిషన్ నిర్వహించే బోర్డు కర్ణాటక ఎగ్జామినేషన్ అథారిటీ, కేఈఏ అంటారు. ఆ కేఈఏ వాళ్ళ ఆధ్వర్యంలో నోటిఫికేషన్లు ఇస్తారు, అడ్మిషన్ల ప్రక్రియ కూడా జరుగుతుంది. తెలుగు రాష్ట్రాల విద్యార్థుల అదృష్టం కొద్దీ కర్ణాటక రాష్ట్రము కేఈఏ, కర్ణాటక ఎగ్జామినేషన్ అథారిటీ, మనం కూడా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తూ నోటిఫికేషన్ విడుదలైంది. అప్లికేషను దరఖాస్తు పెట్టుకోవడానికి కేవలం 2 రోజులే సమయం ఇచ్చారు. 7 ఆగస్టు ఉదయం 11 గంటల నుంచి 9 ఆగస్టు 11:59 PM, అంతే, చాలా తక్కువ వ్యవధి ఇచ్చారు. కనుక ఇంత తక్కువ వ్యవధిలో ఈ సమాచారం చాలామందికి చేరదు. మీరు ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి, షేర్ చేయండి, 10 మందికి సహాయపడండి, తోటి విద్యార్థులకు సహాయం చేయండి. అంతేకాదు అసలు నీటితో సంబంధం లేని వారు కూడా మీ వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేయడం ద్వారా విద్యార్థులకు ఎంతో మేలు చేసిన వాళ్ళు అవుతారు. ఇది దీన్ని యూజీ నీట్ 2004 న్యూ రిజిస్ట్రేషన్ లింకులో
మనం ఆన్లైన్లో నమోదు చేసుకోవాలి. ఇది ఫీజు, మేనేజ్మెంట్ ఫీజు. మేనేజ్మెంట్ సీట్కి అయితే, పేమెంట్ సీట్కి అయితే 2,500 రూపాయలు, ఎన్ఆర్ఐకి అయితే 5,500 రూపాయలు. కర్ణాటక రాష్ట్రంలో మొత్తం 70 కాలేజీలు ఉన్నాయి. 70లో ప్రైవేటు కాలేజీలు 31 ఉన్నాయి. ఈ ప్రైవేటు కాలేజీలు 31 అంటే మేనేజ్మెంట్ పేమెంట్ సీటు కేటగిరీ కింద 31 ఉన్నాయి. డీమ్డ్ యూనివర్సిటీ హోదాలో ఉన్నాయి, మరో ఒక 11 ఉన్నాయి. అంటే 42 కాలేజీల్లో, ప్రైవేట్ కాలేజీలో మనకు అర్హత ఉంది. ఇక ప్రభుత్వ కర్ణాటక మెడికల్ కాలేజీలో మనకు అర్హత లేదు. తెలుగు రాష్ట్రాల వారికి 28 కాలేజీలు ఉన్నాయి. ఈ పేమెంట్ సీటు 32 కాలేజీలు, దాంట్లో మనకు కులపరమైన రిజర్వేషన్ ఉండవు, అందరూ ఒకటే. అంటే అందరినీ జనరల్ కేటగిరీగా పరిగణిస్తూ ఆల్ ఇండియా ర్యాంకే ప్రామాణికంగా చూస్తారు. అందువల్ల బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ ఏ రకమైన రిజర్వేషన్లు ఈ పేమెంట్ సీట్లకు ఉండవు. మనకి గవర్నమెంట్ సీట్లు లేకపోతే ప్రైవేట్ కాలేజీలో ఫ్రీ సీట్లు మనకి ఇవ్వరు, తెలుగు రాష్ట్రాల వారికి ఇవ్వరు. అయితే కర్ణాటక రాష్ట్రంలో 4 తెలుగు లింగ్విస్టిక్ మైనారిటీ కాలేజీలు ఉన్నాయి. ఆ తెలుగు లింగ్విస్టిక్ మైనారిటీ కాలేజీలు అంటే కర్ణాటక రాష్ట్రంలో స్థానికత ఉండి అక్కడ నివసిస్తూ తెలుగు భాష మాట్లాడే వాళ్ళకి ఆ కాలేజీల్లో కొంత వెసులుబాటు, రిజర్వేషన్ ఉంటుంది. మేము ఆంధ్ర, తెలంగాణ మేము కూడా తెలుగు మాట్లాడతామంటే ఎవరు. కర్ణాటక డొమిసైల్ లోకల్ అయి ఉండి ఆ 4 కాలేజీ, 3 బెంగళూరులో ఉన్నాయి. అంటే ఈ సమాచారం ఆంధ్ర, తెలంగాణ విద్యార్థులకు, తల్లిదండ్రులకు పనికిరాకపోయినా కర్ణాటకలో ఉండే తల్లిదండ్రులకు, విద్యార్థులకు ఇది చాలా ఉపయోగపడుతుంది. 3 తెలుగు లింగ్విస్టిక్ మైనారిటీ కాలేజీలు బెంగళూరు నగరంలో ఉన్నాయి. 1 వైదేహి మెడికల్ కాలేజ్, 2 ఆకాష్ మెడికల్ కాలేజ్ బెంగళూరు, 3 ఆక్స్ఫర్డ్ మెడికల్ కాలేజీ బెంగళూరు, 4 శివమొగ్గలో సుబ్బయ్య మెడికల్ కాలేజ్ అని ఉంది. ఈ 4 తెలుగు లింగ్విస్టిక్ మైనారిటీ కాలేజీల్లో స్థానికంగా తెలుగు భాష మాట్లాడే కర్ణాటకలో డొమిసైల్ అంటే నేటివ్ రెసిడెన్స్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి వీటిలో కొంచెం తక్కువ మార్కులు వచ్చినా సీట్లు వచ్చే అవకాశం ఉన్నది. ఇక ఏఏ కాలేజీల్లో మేనేజ్మెంట్ సీట్లు 31 కాలేజీలు ఉన్నాయి. కొంచెము మన ఆంధ్ర, తెలంగాణ కంటే తక్కువ ఫీజులుండే వెసులుబాటు కర్ణాటకలో ఉంది. కనుక తెలుగు రాష్ట్రాల విద్యార్థులు, తెలంగాణ వాళ్ళు, ఆంధ్ర వాళ్ళు కూడా మన అదృష్టాన్ని ఈ కర్ణాటక ఈ దరఖాస్తు పెట్టుకుని 7 ఉదయం 11 గంటల నుంచి 9 అగస్టు 11:59 11:59 PM వరకు దరఖాస్తు చేసుకుని మీ అదృష్టాన్ని పరీక్షించుకోవచ్చు. ఇక మనకు కాలేజీల జాబితా, వాటి ఫీజు వివరాలు మీకు ఇస్తాను. 1 సెయింట్ జాన్స్ మెడికల్ కాలేజ్ బెంగళూరు, అది క్రైస్తవులకి ఎక్కువగా ఇస్తారు, చాలా రిజర్వేషన్ ఉంటాయి. క్రైస్తవ మతానికి చెందిన వారికి ఇస్తారు. అక్కడ సంవత్సర వార్షిక, నేను చెప్పబోయేవన్నీ కూడా వార్షిక ఫీజులు 8 లక్షలు. 2 కెంపెగౌడ మెడికల్ కాలేజ్ 11 లక్షలు. 3 వైదేహి మెడికల్ కాలేజ్ బెంగళూరు 11 లక్షలు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మెడికల్ కాలేజ్ బెంగళూరు 11 లక్షలు. డాక్టర్ బీజేఎస్ గ్లోబల్ మెడికల్ కాలేజ్ 11 లక్షలు. 6 ఎంవీజే మెడికల్ కాలేజ్ బెంగళూరు 11 లక్షలు. 7 ఆకాష్ మెడికల్ కాలేజ్ బెంగళూరు 11 లక్షలు. 8 ఈస్ట్ పాయింట్ మెడికల్ కాలేజీ బెంగళూరు 11 లక్షలు. 9 ఆక్స్ఫర్డ్ మెడికల్ కాలేజ్ బెంగళూరు 11 లక్షలు. 10 నిజలింగప్ప మెడికల్ కాలేజ్ బెంగళూరు 11 లక్షలు. అంటే మనం స్థూలంగా బెంగళూరులో ఉన్న ప్రైవేట్ మెడికల్ కాలేజీలని జాబితాలో ఇచ్చినవన్నీ కూడా 11 లక్షలు వార్షిక ఫీజు.
ఈ ఫీజు ఇన్స్టాల్మెంట్స్ ఉండవు, అంతా ఒకసారి కట్టాల్సిందే. సీటు పొందిన తర్వాత 3 రోజుల లోపల మనం ఫీజు కట్టాల్సిందే. మాకు సీటు వచ్చిన తర్వాత బ్యాంక్కి వెళ్తాం, బ్యాంక్ లోన్కి వెళ్తామంటే మీకు సమయం ఉండదు. మొదటి సంవత్సరం మీకు బ్యాంక్ లోన్ శాంక్షన్ అవ్వడానికి 1-2 నెలలు టైం పడుతుంది. ఒకసారి లోన్ శాంక్షన్ అయిందంటే 2, 3, 4, 5 సంవత్సరాలు సులభం. అందువల్ల మొదటి సంవత్సరం కట్టవలసిన ఫీజుని మీరు సిద్ధంగా ఉంచుకోండి. అంటే గరిష్టంగా సంవత్సరానికి 15 లక్షలు అవసరం ఉంటుంది బి కేటగిరీ కనుక పేమెంటు మేనేజ్మెంటు. ఈ కర్ణాటకలో ఈ మేనేజ్మెంట్ సీటు పేమెంట్ సీటు మన ఆంధ్ర తెలంగాణలో బి కేటగిరీతో సమానం. ఇక 11 ఆలమీన్ మెడికల్ కాలేజ్ బీజాపూర్ 11 లక్షలు, 12 బసవేశ్వర మెడికల్ కాలేజ్ చిత్రదుర్గ 11 లక్షలు, 13 జేజే మెడికల్ కాలేజ్ దామణగేరే 11 లక్షలు, 14 ఎస్ఎస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ దామణగేరే 11 లక్షలు, 15 ఎంఆర్ మెడికల్ కాలేజ్ గుల్బర్గా 11 లక్షలు, 16 ఫాదర్ ముల్లర్ మెడికల్ కాలేజ్ మ్యాంగ్లూరు 11 లక్షలు, 17 ఏజే ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ మ్యాంగ్లూరు 11 లక్షలు, 18 శ్రీనివాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ మ్యాంగ్లూరు 11 లక్షలు, 19 కనాచూర్ మెడికల్ కాలేజ్ మ్యాంగ్లూరు 11 లక్షలు, 20 కేవీజే మెడికల్ కాలేజ్ సుల్యా 11 లక్షలు, 21 ఆదిచుంచుగిరి మెడికల్ కాలేజ్ 20 లక్షలు, 22 నవోదయ రాయచూర్ 11 లక్షలు, 23 సుబ్బయ్య మెడికల్ కాలేజ్ షిమొగ్గ 11 లక్షలు, 24 శ్రీదేవి మెడికల్ కాలేజ్ చుంకూరు 11 లక్షలు, 25 సిద్ధగంగా మెడికల్ కాలేజ్ చుంకూరు 11 లక్షలు, 26 ఎంఎస్ రామయ్య మెడికల్ కాలేజ్ బెంగళూరు 22 లక్షలు, 27 సప్తగిరి మెడికల్ కాలేజ్ బెంగళూరు 23 లక్షలు, 28 కేబిఎన్ మెడికల్ కాలేజ్ గుల్బర్గా 16, 29 ఎస్డిఎం మెడికల్ కాలేజ్ ధార్వాడ 20 లక్షలు, ఇక 30 చంద్రమా మెడికల్ కాలేజ్ సాగర్ 20 లక్షలు. ఇవన్నీ కూడా మనకి వెబ్సైట్లో కూడా లభిస్తాయి. మీరు జూమ్ మీటింగ్ జరిగేటప్పుడు నాతో చర్చించినప్పుడు ఇవన్నీ చెప్తాం. మీరు జూమ్ మీటింగ్లో జాయిన్ అవ్వాలనుకునే వాళ్ళు జూమ్ మీటింగ్ లింకు, వాట్సాప్ లింకు ఈ యొక్క వీడియో డిస్క్రిప్షన్ బాక్సులో మీరు పొందొచ్చు, లేదా నాకు మెసేజ్ చేయండి, నేను మీకు జూమ్ లింక్ పంపిస్తాను. జూమ్లో మీకు అప్లికేషను ఆప్షన్స్ ఎలా నింపాలి, వివిధ సర్టిఫికెట్లు, ఎలాంటి సర్టిఫికెట్లు మీకు ఏదైనా అనుమానం ఉంటే వాటిని నివృత్తి చేయటం, ఆప్షన్స్ ఒకటి పెట్టకూడదు, అసలు మనకి ఎన్ని అవకాశాలు ఉంటే ఎన్ని కాలేజీలు ఉంటే అన్ని కాలేజీలు పెట్టేయాలి. మీ కర్ణాటకలో మీకు కావాలి, ఇక్కడ చూస్తుంటే చూశారు కదా కర్ణాటకలో అధికమైన అన్ని కాలేజీలో 11 లక్షలు ఉన్నాయి. ఇప్పుడు నేను 31 కాలేజీలు ఉన్నాయని చెప్పాను, ఆ 31 కాలేజీలకు అన్నిటికీ పెట్టేయాలి. ఒకటి నుంచి మొదలుపెట్టి 31 దాకా పెట్టాలి. పెడితే ఏదో ఒకటి తగులుతుంది, నాకు ఇదే కావాలి ఇదే కావాలి ఒక కాలేజీ పెట్టకూడదు. అసలు దీంట్లో ఉన్న ట్రిక్ ఏంటంటే ఈ నీట్ 4 రౌండ్లో జరిగేటప్పుడు ఒక్క ఆప్షన్ పెట్టకూడదు. అసలు ఆల్ ఇండియా కోట, ఆల్ ఇండియా కౌన్సిలింగ్లో అయితే మొత్తం ఎన్ని కాలేజీలు ఉంటే అన్ని కాలేజీలు 350 ఉంటే 350 పెట్టేయటమే, ఎక్కడో చోట తగులుతుంది. చెట్టుకి రాయి, చెట్టుకి పండ్లు ఉన్నాయి కాయలు ఉన్నాయి, రాయి వేసి కొడితే ఏదో ఒకటి పడుతుంది కిందకి. అందువల్ల మనకు నష్టం లేదు. వాళ్ళు చేసిన సాఫ్ట్వేర్లో మనం ఉన్న కాలేజీలన్నీ కూడా పెట్టుకోవడానికి అవకాశం కల్పించారు. ఇవి మేనేజ్మెంటు పేమెంట్ సీటు మన ఆంధ్ర తెలంగాణలో బీతో సమానం. ఇక సి కేటగిరీ అంటూ మన ఆంధ్ర తెలంగాణలో ఉన్నాయి, ఇతర ప్రాంతాల్లో ఇతర రాష్ట్రాల్లో సి అనరు, వాటిని ఎన్ఆర్ఐ సీట్లు అంటారు. ఇవి కర్ణాటకలో డీమ్డ్ యూనివర్సిటీలు ఉన్నాయి 11, డీమ్డ్ యూనివర్సిటీలో 11 కాలేజీలు ఉన్నాయి.
వాటి ఫీజు వివరాలు ఎలా ఉన్నాయంటే, ఒకటి JGMMMC కోట గొందనహై 16 లక్షలు, 2 దేవరాజర్స్ కోలార్ 17 లక్షలు, 3 కేఎస్ హెగ్డే మెడికల్ కాలేజ్ మ్యాంగ్లూర్ 17 లక్షలు, 4 కస్తూర్బా మెడికల్ కాలేజ్ మణిపాల్ 18, 5 కస్తూర్బా మెడికల్ కాలేజ్ మ్యాంగ్లూర్ 18, 6 సిద్ధార్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ బెంగళూరు 19, 7 సిద్ధార్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ టుమ్కూరు 18, 8 JNM మెడికల్ కాలేజ్ బెల్గాం 18 లక్షలు, 9 JSS మెడికల్ కాలేజ్ మైసూర్ 20 లక్షలు, 10 ఎన్నెపోయే మెడికల్ కాలేజ్ మ్యాంగ్లూర్ 22, 11 రాజరాజేశ్వరి మెడికల్ కాలేజ్ బెంగళూరు 23. మీరు గమనించవలసింది ఏంటంటే, ఇప్పుడు నేను చెప్పిన ఈ 11 డీమ్డ్ యూనివర్సిటీ కాలేజీలకి ఈ కేఈఏ వెబ్సైట్ కాదు పెట్టుకోవాల్సింది. వీటిని మన ఎంసీసీ ఆల్ ఇండియా కౌన్సిలింగు 14వ తారీఖు నుంచి 20వ తారీఖు జరుగుతుంది. ఆప్షన్స్ 16 ఉన్నాయి. 16వ తారీఖున ఈ డీమ్డ్ యూనివర్సిటీలో పెట్టుకోవాలి. డీమ్డ్ యూనివర్సిటీకి దరఖాస్తు పెట్టాలంటే రిఫండబుల్ డిపాజిట్ 2 లక్షలు కట్టాల్సి ఉంటుంది. కనుక మనం ఎవరైతే కర్ణాటక ఇప్పుడు వచ్చిన నోటిఫికేషను 7వ తారీఖు నుంచి 9వ తారీఖు ఆప్షన్స్ పెట్టేది కేవలం నేను ముందు చెప్పిన 31 కాలేజీలు మేనేజ్మెంటు పేమెంట్ సీట్లకు మాత్రమే. కేఈఏ వెబ్సైట్లో డీమ్డ్ యూనివర్సిటీకి సంబంధించిన సీట్లు ఉండవు, మనం పెట్టకూడదు. ఇప్పుడు దీనికి ఏం పెట్టాడు హెడ్డింగు కర్ణాటక వాడు, యూజీని 2024 న్యూ రిజిస్ట్రేషన్ లింక్ పొందమంటున్నాడు. రిజిస్ట్రేషను http://kee.kar.nic.in. ఇది కేఈ యొక్క వెబ్సైటు, మీకు తదుపరి సమాచారం పొందచ్చు. కనుక మీరు కర్ణాటక మనకు దేవుడిచ్చిన అవకాశంలా కనపడతా ఉంది. ఆంధ్రాలో రాదు, తెలంగాణలో రాదు, బీ కేటగిరీ. ఇంకా కొంతమంది తల్లిదండ్రులు అమ్మో 15 లక్షలా మేము కట్టలేమనుకుంటున్నాం. ఇక్కడ మీరు గమనిస్తే కర్ణాటక ప్రభుత్వం అన్ని దాదాపుగా అధిక సంఖ్యలో కాలేజీలకి ఫీజు పేమెంటు మేనేజ్మెంటు మన బీ కేటగిరీతో సమానమైంది 11 లక్షలుగా పెట్టారు. దీనికి బ్యాంకులు ఇతోధికంగా లోన్ ఇస్తారు. ఈ సంవత్సరం ప్రధానమంత్రి మోదీ బ్యాంకు రుణముకి వడ్డీ 3% తగ్గించారు. తర్వాత మనం తీసుకున్న రుణం వెంటనే కట్టాల్సిన పని లేదు. 4.5 ఏళ్ళు చదువు, సంవత్సరం ఇంటర్న్షిప్, ఆ తర్వాత ఇంకో సంవత్సరం అయిన తర్వాత అప్పుడు మనం కట్టడం మొదలు పెట్టాలి. కనుక అమ్మ బ్యాంక్ కూడా మన దగ్గరికి వచ్చి కట్టమంటాడేమని మీరు బెంగ పెట్టుకోవద్దు. మనం కట్టవలసింది 6.5 సంవత్సరాల తర్వాత, అప్పుడు మనం తీసుకున్న అప్పుకి కట్టడం ప్రారంభించాలి. కనుక బ్యాంకు రుణాలు లభిస్తే మాత్రం దాన్ని వదిలిపెట్టద్దు, సీటు పొందండి. కర్ణాటక దరఖాస్తు చేసుకుంటే మీకు ఆ కాలేజీలో ఎక్కడైనా తగిలే అవకాశం ఉంది. కనుక ఈ నోటిఫికేషన్ మీకు ఈ 31 కాలేజీల్లో మేనేజ్మెంటు పేమెంట్ సీటుకు దరఖాస్తు పెట్టుకోవడానికి మాత్రమే అర్హత ఉంటుంది. ఆప్షన్స్ అన్నీ పెట్టండి. ఎలా పెట్టాలి, ఏ క్రమంలో పెట్టాలనేది మీకు జూమ్ మీటింగ్కి వచ్చినప్పుడు వ్యక్తిగతంగా ఒక్కొక్కరికి ఆ వరుస క్రమాన్ని మీకు వివరిస్తూ అప్లికేషన్ పద్ధతిని మీకు తెలియజేస్తాను. ఇంకా ఏమైనా మీకు అనుమానాలుంటే జూమ్ లింక్లో జాయిన్ అయ్యి జూమ్ మీటింగ్కి వచ్చి రాత్రి 8 గంటల నుంచి కనీసం ప్రతిరోజు 2.5 గంటల పాటు, అవసరమైతే కొన్నిసార్లు 3 గంటలు కూడా తల్లిదండ్రులకి విద్యార్థులకి సమాచారం ఇస్తున్నాం. మీరు వీడియోలను నమ్మద్దు, బ్రోకర్లను నమ్మద్దు, ఎవరో ఫోన్లు చేసి మీకు ఏదో ఫోన్లు సమాచారం చెప్తున్నా నమ్మద్దు, కొంతమంది ఇంటికి వచ్చేస్తున్నా సీట్లు ఇప్పిస్తామని వాటిని నమ్మద్దు.
తెలిసి తెలవని పరిజ్ఞానంతో కొంతమంది వీడియోలు చేస్తున్నారు. ఆ వీడియోలు చూసి మోసపోవద్దు. అసలు ఎంబీబీఎస్ గురించి పరిజ్ఞానం లేక నేషనల్ మెడికల్ కమిషన్ అంటే ఏంటి, కాలేజీలు ఏంటి, పద్ధతులు ఏంటి తెలవకుండానే ఎవరికి తోచిన విధంగా వీడియోలు చేయటం, మనకి మన నంబర్ ఎక్కడో పట్టుకుంటున్నారు, ఫోన్లు కూడా చేస్తున్నారు. ఈ దళారులను నమ్మద్దు. నాకు మేనేజ్మెంట్ వాడి దగ్గరగా తెలుసు, బ్యాక్డోర్ ఎంట్రీ ద్వారా మీకు సీట్ ఇప్పిస్తామని కొంతమందిని మోసపుచ్చడానికి ప్రయత్నిస్తున్నారు. రూపాయి ఎవరు జారద్దు, రూపాయి జారారా ఇంకంతే సంగతులు. ఎవరూ కూడా డబ్బులు ముందు ఇవ్వద్దు, వాళ్ళు చెప్పే మాటలన్నీ మోసపూరితమైన మాటలే. కాలేజీ పెట్టిన ఆ యాజమాన్యం, ఆ చైర్మన్ కొడుకో మనవడికో సీట్ ఇవ్వాలన్నా కూడా అసంభవము. ప్రతిదీ కూడా కంప్యూటర్ ద్వారా మాత్రమే, వెబ్ కౌన్సిలింగ్ ద్వారా మాత్రమే జరుగుతుంది. రాజకీయ నాయకులు ఎవరైనా సీట్లు ఇప్పిస్తారేమో అని చెప్పే ప్రచారంలో వాస్తవాలు లేవు. అది గతంలో ఈ నీట్ కౌన్సిలింగు, 4 రౌండ్ల కౌన్సిలింగ్ లేనప్పుడు ఏమైనా జరిగి ఉండొచ్చేమో, కానీ ఈ రోజున రాజకీయ ప్రమేయంతో ఎవరికి ఎట్టి పరిస్థితుల్లో సీటు రావటం అనేది అసంభవమని గమనించండి. కనుక మీ అదృష్టాన్ని పరీక్షించుకోవటానికి ఆంధ్ర తెలంగాణలో ఫ్రీ సీట్ రాని వాళ్ళు, ఆంధ్రప్రదేశ్లో 3.5 లక్షల ర్యాంకు దాటిన వారు, తెలంగాణలో 5 లక్షల ర్యాంకు దాటిన వాళ్ళు, కర్ణాటకలో మేనేజ్మెంట్ సీట్స్కి దరఖాస్తు పెట్టుకోవటం శ్రేష్టము, శ్రేయస్కరము, ఆనందదాయకం. మన అదృష్టాన్ని అక్కడ పరీక్షించుకుందాం.